నమస్కారం ఎలాంటి వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తలకు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజ్ జీవన్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నాలుగో రోజు బోయినపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషనరీ సమయం పూర్తయినా ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేయడంలో కాలయాపన చేస్తోందని ఆరోపించారు వెంటనే తమను రెగ్యులరైజ్ చేస్తూ జీవన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో మండలాధ్యక్షులు శివప్రసాద్ శేఖర్ మారుతి అనిల్ మల్లేశం భాగ్యలక్ష్మి అంజలి శ్రీత శ్రీదేవి ఉన్నారు కార్యదర్శులు మరియు ఓపీఎస్లు అందరము ఈరోజు నాలుగో రోజు సమ్మె కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే సమ్మె చేయాలనే ఉద్దేశం లేకపోయినా నాలుగు సంవత్సరాలు మేము సర్వీస్ చేసి అనివార్య పరిస్థితుల్లో సమ్మె అనే నిర్ణయానికి రావడం జరిగింది కాబట్టి ప్రభుత్వం మా పట్ల సానుకూలంగా స్పందించి మా బాధను అర్థం చేసుకొని అదొక్క కోణంలో ఆలోచించి మాత్రమే మా పట్ల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఇతరత్ర ఎటువంటి ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్స్ ఉన్నా మా బాధ అనే క్యాలిక్యులేషన్ వాళ్ళు పరిగణలోకి తీసుకొని మమ్మల్ని రెగ్యులర్ చేయాల్సిందిగా ఓపీఎస్లు జేపీఎస్లు అందరినీ ఒక నోటిఫికేషన్తో వచ్చిన వాళ్ళము ఒకే ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళం కాబట్టి జేపీఎస్ని రెగ్యులర్ చేస్తూ ఓపీఎస్లపై కూడా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా రోడ్డున పడకుండా జేపీఎస్గా కన్వర్ట్ చేయడము తర్వాత రెగ్యులర్ చేయడము తదుపరి ఎటువంటి వాళ్లకు అనుకూల అంటే ప్రభుత్వ రెగ్యులేషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఓపీఎస్లను జేపీఎస్గా కన్వర్ట్ చేసి వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం.